గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రక్తపోటుకు కారణాలు, చికిత్స, ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముప్పు ముందుకొచ్చే వరకు ఎవరికీ తెలియదు, అలాంటిదే హైపర్ టెన్షన్ కూడా. చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకి చేటు చేసే ప్రమాదకరమైన పరిస్థితి హైపర్ టెన్షన్. కాబట్టి అధిక రక్తపోటు లక్షణాలు కనపడే వరకు ఎదురు చూడకుండా తరచూ బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. నల్లాలో నీరు తగినంత ఫోర్స్తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా తక్కువైనా సమస్యే. రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులు వస్తే రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక రక్తనాళంలోకి సక్రమంగా స్రవిస్తుంది. ఆ ప్రెషర్ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే హైపర్ టెన్షన్ అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వాళ్లకు బ్లడ్ ప్రెషర్ 140/90 వరకు ఉండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పసికందులు స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది, అది సాధారణమే. ఇక 50 ఏళ్ళు దాటిన వారిలో వయసుతో పాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగితే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు కవాటాలలో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఎందుకిలా అంటే హైపర్ టెన్షన్కు చాలా కారణాలే ఉంటాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఇది ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ముఖ్యంగా ఇవే. అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకు రక్త సరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్ల కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకు రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని పంపు చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషర్ పెరిగిపోయి హైపర్ టెన్షన్కు దారితీస్తుంది. రెండవ కారణం ఒత్తిడి. మానసికం, శారీరకం ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని అవలంబించేవాళ్ళు హైపర్ టెన్షన్కి తేలికగా గురవుతారు. ఇక మూడవది అస్తవ్యస్త జీవనశైలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవడం, ఇటువంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించిన రక్తపోటు పెరుగుతుంది. అధిక ఉప్పు. ఉప్పు ఉండే సోడియం వల్లే అసలైన ముప్పంతా. కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది. దురలవాట్లు. హైపర్ టెన్షన్కు మద్యపానం, ధూమపానం కూడా కారణాలు. ధూమపానం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్ చేయవలసి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్ టెన్షన్ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఫ్యాషన్ స్టేట్మెంట్ కావడంతో వారాంతాలలో మద్యం సేవించటం సాధారణంగా మారింది. వీకెండ్స్లో మద్యం సేవించి సోమవారం నాడు హై బీపీతో వైద్యుల్ని కలిసే వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆధునిక జీవనశైలి. గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్ళలో రక్తపోటు సమంగా ఉండటం, పట్టణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యులు ముందుగా చెబుతున్నదే. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైంది. ఇందుకు కారణం గ్రామాలలో పట్టణ వాతావరణం ఉండటమే. మధుమేహం. మధుమేహం ఉన్న ఆ ప్రభావం బ్లడ్ ప్రెషర్ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే
రక్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే రక్తపోటులో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాము తెలుసుకోలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే గుండెదడ, తలనొప్పి, చెమటలు పట్టటం, కళ్ళు తిరగటం, ఆయాసం. అలాగే దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుందంటే రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా రక్తపోటు అదుపులో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకొకసారి పీపీ పరీక్షించుకుంటూ దానిని బట్టి వైద్యుల వద్ద మందుల పవర్ తగ్గించటం పెంచటం చూసుకోవాలి. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా. అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది. హైపర్ టెన్షన్ని నిర్లక్ష్యం చేస్తే 35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా లక్షణాలు కనిపించలేదు కదా అని రక్తపోటు కలిగి ఉండి బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే అంతర్లీనంగా జరగవలసిన నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్ ఫెయిల్ అవ్వవచ్చు. ఇదే కాకుండా రోగికి మూత్రపిండాలు కూడా ఫెయిల్ అవ్వవచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగిపోయి లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. మనం తినే ప్రతి కూరగాయలో, పళ్ళలో, ఆకుకూరలో సహజ సిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తూ ఉంటాం. నిజానికి ఇలా ఉప్పు అనేది వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు అనేదే రాదు. ఇలా ఉప్పు వాడే సాంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీనిని బట్టి ఉప్పును నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువయ్యింది. అయితే రక్తపోటును అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే. ఇందుకోసం ఏం చేయాలంటే మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంతకాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి వండిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్, బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్ చిప్స్, బిస్కెట్లు కూడా మానివేయాలి. వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు తప్పక వ్యాయామం చేయాలి. ఈరోజు మనం రక్తపోటు లక్షణాలు, కారణాలు, చికిత్స, ముందు జాగ్రత్తల గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.